మీకు కళలో ఎప్పుడైనా పసుపు కనిపించిందా అయితే మీరు చాలా అదృష్టవంతులని గుర్తుంచుకోవాలి ఈ పసుపు కనిపించడం ద్వారా మనకు కలిగే ఫలితాలు ఏంటో తెలియజేస్తాను ఇప్పుడు అయితే మీరు ఎవరైనా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు ఇక లైక్ చేయడం అయితే ఇంకా మర్చిపోవద్దు మరిన్ని ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఆల్ టైప్ అనే నొక్కండి ఇక నేను ఈ వీడియో పెట్టినా మీకు ముందుగా నోటిఫికేషన్గా వస్తుంది అయితే కళలో కనుక పసుపు కనిపిస్తే చాలా మంచిది ఇక కళలో మనకు పచ్చి పసుపు కనిపించినట్టయితే ఈ పసుపు సౌభాగ్యానికి ఇంకా ఆరోగ్యానికి అందం అందానికి అష్టైశ్వర్యాలకి అన్నిటికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి అయితే కళలో పచ్చి పసుపు కనిపించినట్టయితే మీ పైన ఆ లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ కరుణ కటాక్షాలు కలగబోతున్నాయి ఇక మీకు రాబోయే రోజుల్లో ప్రతి పనిలోనూ విజయం సాధించబోతున్నారు అని గుర్తుంచుకోవాలి అయితే కళలో పచ్చి పసుపు కనిపిస్తే మీ అందం కూడా పెరగనుంది అని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోయి ఐశ్వర్యవంతులు అవుతారు అని ఆ లక్ష్మీ పుత్రులుగా భావించాలి ఇక మీకు కళలో పసుపు కనిపి కనిపిస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి ఇక కళలో పసుపు కనిపించిన మరుసటి రోజు మీరు ఇల్లు వాకిలు శుభ్రం చేసుకొని లక్ష్మీదేవిని మనస్ఫూర్తిగా మీరు జపించాలి అంటే లక్ష్మీదేవి వద్ద దీపాన్ని వెలిగించి మీ కోరికను చెప్పుకోవాలి ఇలా చేయడం మంచి ఫలితాలను ఇంకా అంతకు మించిన ఫలితాలను కలిగజేస్తాయి ఇక పొడి పసుపు కళలో పొడి పసుపు కనిపించినా కూడా చాలా మంచిది ఈ పొడి పసుపు కనిపించడా కనిపించే కనిపిస్తే కనుక ఈ ఈ పొడి పసుపు మీకు కళలో కనిపిస్తే మీ ఇంట్లో ఏదో ఒక శుభకార్యం జరగనుంది అని గుర్తుంచుకోవాలి అంతేకాకుండా పెళ్ళి కానీ ఆడపిల్లలకు కనుక కళలో పొడి పసుపు కనిపిస్తే వారికి అతి త్వరలోనే పెళ్ళి కుదురుతుంది అని వారింట శుభకార్యం జరగనుంది అని గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా కళలో పొడి పసుపు కనిపించినట్టయితే వారు వారి జీవితంలో అత్యద్భుతమైన మంచి ఫలితాలు మంచి రోజులు రాబోతున్నాయని గుర్తుంచుకోవాలి ఇక లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయని గుర్తుంచుకోవాలి ఆ లక్ష్మీదేవికి ఎంతగానో మీరంటే ఇష్టం ఇష్టమని గుర్తుంచుకోవాలి ఇంకా పొడి పసుపు అనేది అందరికీ కనిపించదు ఒకవేళ కనిపిస్తే వారు చాలా అదృష్టవంతులు ఇక మనకు తెలిసిందే లక్ష్మీదేవితే లక్ష్మీదేవికి పసుపు అంటే ఎంత ఇష్టము అందుకని పసుపు కళలో కనిపిస్తే ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు మీ పైన ఉన్నాయి ఉండబోతున్నాయి ఉంటాయి అని గుర్తుంచుకోవాలి మీరు ఏ పని చేసినా ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది అని గుర్తుంచుకోవాలి ఇక కళలు పచ్చి పసుపు పొడి పసుపు కనిపిస్తే విజయానికి సంకేతం ఇంకా మీ ఇంట్లో శుభకార్యం జరగనుంది అని గుర్తుంచుకోవాలి లేదంటే పక్కింట్లోనైనా సరే ఇక మీకు బంధువుల ఇంట్లోనైనా శుభకార్యం జరగనుంది అని గుర్తుంచుకోవాలి ఇక అంతేకాకుండా మీ పనులన్నిట్లో కూడా విజయాలు కలుగుతాయని మీ ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి ఇక ఎవరికైనా కళలో పసుపు కనుక కనిపిస్తే వారి అదృష్టం మారనుంది అని గుర్తుంచుకోవాలి వారు ఇదివ ఇదివరకు పడుతున్న బాధలన్నీ గుడి తొలగిపోతాయని గుర్తుంచుకోవాలి ఇక కళలో పసుపు కనిపించిందంటే వారు చాలా అదృష్టవంతులు అని తప్పకుండా గుర్తుంచుకోవాలి ఇక కళలో పసుపు కనిపిస్తే అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి